श्री सत्यसाई जिला कदरी ब्रह्मोत्सव भागंगा नरसिंहुनि ब्रह्म रथोत्सव मंत्रिगा उन्नप्पुडु कट्टिन कालेश्वरं प्राजेक्ट वलन मुंपुकु गुरैन प्रांतालनु संदर्शिंचडं जरिगिंदि। आदिलाबाद जिला ऊटूरु मंडलंलोनि सेंट पॉल्स स्कूल्लो घनंगा वार्षिकोत्सव वेडुकलु। వేగవంతంగా కొనసాగుతున్న కొత్త వినాయకుని గుడి నిర్మాణ పనులు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం గంభీరంగా కదులుతోంది। లక్షలాది మంది భక్తుల సందడి మధ్య స్వామివారు రథోత్సవంపై కదిరిపుర వీధిలో ఊరేగారు। ఆద్యంత నేత్రపర్వంగా రథోత్సవం సాగింది। భారీ పోలీస్ బందోబస్తు మధ్య రాయలసీమ ప్రాంత ప్రజలతో పాటు కర్ణాటక భక్తులు భారీగా తరలివచ్చారు। తమ ఇంటి ఎలవెల్పును కనులార చూసి తరించారు। राष्ट्र मंत्री गत मंत्री कठिन कालेश्वर प्राजेक्ट वलन मुंपुर प्रां सदर्शन जिला प्रधान कार्यदर्शी अंदगुल श्रीनिवास एदेवचार भारी नीति पारुदल शाख मंत्री उदा राष्ट्र की तलामानिक कालेश्वर प्राजेक्ट वलन चेन्नूर निजकवर्ग में कोटपल्ली मंडल जयपुर मंडल चेन्नूर मंडल में పలు గ్రామాలు మరియు పంట పొలాలు నష్టపోయాయి। మీ యొక్క అనాలోచిత నిర్ణయాల వలన కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్ట్ వలన చెన్నూరు నియోజకవర్గంలో రైతులకు కన్నీరే మిగులుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ నాకునూరు వెంకటేశ్వర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ అక్కడ రమేష్, చెన్నూరు టౌన్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, మండల అధ్యక్షుడు అలం బాబు జైపూర్, మండల అధ్యక్షుడు అలంబూరు కొప్పుల వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। అసలు ఊరికనే సమస్య లేదని చెప్పేసి సింగరేణి నియోజకవర్గానికి ఒక వార్నింగ్ ఇచ్చిన హరీష్ రావు గారు ఇప్పుడు మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరపున మరి నువ్వు ఆ రోజు ఇచ్చిన వేయిన తెల్లారి వారం రోజులకే అక్కడ ఓపెన్ కాస్ట్ ఓపెన్ అయిందన్న విషయం నీకు తెలుసో లేదో మరోసారి గుర్తు చేస్తున్నాం। మరొక్కసారి మా నియోజకవర్గానికి వస్తున్నావు, ఇక్కడ చెన్నూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నావు, సిక్కని పేయట్లేదు హరీష్ రావు। ఒక్కసారి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో 15,000 ఎకరాల భూమి 4 సంవత్సరాల నుంచి రైతాంగం నష్టపోతుంటే నువ్వు నీ వ్యవస్థ నీ పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రులు అందరూ చూస్తున్నారు తప్ప ఏ ఒక్క రైతాంగానికి కూడా న్యాయం జరిగే విధంగా మీరు కృషి చేయలేదు అన్నది గుర్తు చేసుకోవాల్సిన అవసరం రావు। ఈరోజు మా నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ తరపున మాజీ ఎంపీ వివేక్ గారు, మేము, మా మండల అధ్యక్షులు అందరు కలిసి అన్ని రకాలుగా పోరాటం చేసినా కూడా ఇక్కడ ఉన్న రైతాంగానికి న్యాయం జరగడం లేదు। ఆ రోజు ఏటు వెటిపోయింది నీ అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం న్యాయం చేశావని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం। ఈరోజు ఉటా ఉటిన ఇదే చెన్నూరు పట్టణానికి వచ్చేసి మరి ఏం వాగ్దానం చేస్తున్నావు రైతాంగానికి చెప్పాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। నువ్వు ఎలాగ వస్తున్నావు కదా, ఇక్కడ రైతులు నానా కోసపడుతున్నారు, పంటలు నష్టం జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం రివర్స్ వాటర్ తోటి మరి ఇక్కడ రైతాంగానికి ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా మీరు రా వచ్చిన రోజు మాట ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం। ఎలాగూ కార్మిక వర్గాన్ని మోసం చేశారు, ఇక్కడ ఉన్న రైతులను మోసం చేస్తున్నారు, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వర్గానికి మీరు మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటూ పోతున్నారు తప్ప ఏ రోజు కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవడం లేదు। ఏదో డిఎంఎఫ్ నిధులతోటి గత రోజులు డ్రైనేజీలు అయితే అవి మేమీద మా ప్రభుత్వం తరఫున చేసినట్టు తప్పలు కడుపుకుంటున్నారు। ప్రతి డిఎంఎఫ్ నిధులకు వెళ్ళి 49% కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయనేది మర్చిపోవద్దనేది హరిశ్రావు అని చెప్తున్నాం। ఈరోజు మరొక్కసారి ప్రజలను మోసం చేసే వ్యవస్థ మాత్రం ఊరికే సమస్య లేదు, మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి వస్తున్నారు కనుక ఇక్కడ జరిగిన రైతాంగ నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా ఎకరాకి మరో ఎకరం భూమి సాగు చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। చెన్నూరు నియోజకవర్గానికి అభివృద్ధి మేము చేసినాం, ఈ అభివృద్ధి చేసిన పథకాలను ఓపెనింగ్ చేస్తామని మంత్రి హరీష్ రావు గారు చెన్నూరు నియోజకవర్గానికి వస్తుండు, మేము చెన్నూరు నియోజకవర్గ ప్రజలుగా మంత్రి హరీష్ రావు గారిని మేము కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాం, మీరు దానికి సమాధానం చెప్పి మాత్రమే చెన్నూరులో అడుగు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మిస్టర్ హరీష్ రావు, నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏదైతే రీడిజైన్ వల్ల కట్టినవో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కోటపల్లి మండలం, చెన్నూరు మండలం, జైపూర్ మండలంలో నానా రైతులు
పంట పొలాలు నష్టమయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. నీ యొక్క తప్పిదం వల్ల నీ యొక్క కలవకుంట్ల కమిషన్ కలవకుంట్ల కుటుంబానికి దోచిపెట్టిన కమిషన్ల వలన ఈ రీడిజైన్ వల్ల పంట పొలాలు నష్టపోయినాయి. వారికి నష్టపరిహారం అందించడానికి నువ్వు వస్తున్నావా? లేకుంటే నువ్వు ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నావు. చనిపోయిన రైతులు చెన్నూరు నియోజకవర్గంలో కానీ కోటపల్లి మండలంలో కానీ జైపూర్ ఉన్న ఆ యొక్క రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి వస్తున్నావా? దేనికోసం వస్తున్నావు? నువ్వు ఓపెన్ చేసే లైట్లు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్, నువ్వు జైపూర్లో ఏదో ఓపెన్ చేస్తున్నావు అనుకుంటావు నేషనల్ హైవే మీద, అది సెంట్రల్ గవర్నమెంట్. భీమారాలు ఓపెన్ చేసే లైట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఇలా నువ్వు వచ్చి చేసేది ఏం పీకుడు పడవు, ఇక్కడ ఏం లేదు. ఖబర్దార్ హరీష్ రావు, నువ్వు చెన్నూరుకు రావాలంటే ఫస్ట్ చనిపోయిన రైతులకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించి నువ్వు ఈ చెన్నూరు నియోజకవర్గం అడుగు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్ భారత్ మాతకి జై. ఆదిలాబాద్ జిల్లా ఓట్నూరు మండలంలోని ఓట్నూరు పట్టణ ప్రాంతంలో గల సెయింట్ ఫాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ డివిజన్ అధికారి కదం సురేష్ హాజరై ఈ సందర్భంగా పాఠశాల ముఖ ద్వారాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు సైన్స్ ఫెయిర్ మరియు ఫుడ్ మేళ్లను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు సృజనాత్మకత నైపుణ్యాలు రూపొందుతాయని అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిస్టర్ దాన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు మరియు సామాజిక అంశాలపై ప్రాధాన్యత ఇచ్చే అంశాలపై పాఠశాల సిబ్బంది కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఫాల్స్ స్కూల్ కరస్పాండెంట్ ఎఫ్ఆర్ వినోద్ అలెగ్జాండర్, ఎఫ్ఆర్ టామ్సన్ దాస్, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగురు మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వినాయకుడి గుడి నిర్మాణ పనులు జోరుగా కొనసాగించడం జరిగింది. అనంతరం కలిసికట్టుగా ప్రజలందరూ కలిసి ఐకమత్యంతో గుడి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా తోడ్పడాలని సూచించారు. మండలంలో ఎక్కడ లేని విధంగా ఈ వినాయకుడి గుడి నిర్మాణం పనులు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ రాము, ఐ లక్ష్మీనారాయణ, హేమంత్ రెడ్డి, శ్రీరాములు, జనార్దన్, చలపతి, కిష్టప్ప, ఆంజనేయులు, మస్తాన్ వెంకటరమణ, బలిస సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని ఈడో తీసుకొచ్చి
सपना కాలనీ వాసులను ధిక్కరించి విగ్రహం తొలగింపు జగ్గంపేట మార్చి 12 ప్రభాత వార్త స్థానిక గోపాలనగర్ కాలనీలో ఉన్న వినాయకుడి గుడి వైసీపీ నేతకు అడ్డగా ఉందని ఆదివారం విగ్రహాన్ని తొలగించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలనగర్ కాలనీలో సుమారు 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న వినాయకుని గుడి జగ్గంపేట గ్రామానికి చెందిన వైసీపీ నేత చిట్టిమని సత్యనారాయణ తన ఇంటికి అడ్డంగా ఉందని విగ్రహాన్ని తొలగించారు. విగ్రహాన్ని జగ్గంపేట గ్రామానికి చెందిన సింహాద్రి బాజమ్మ అనే మహిళ తన సొంత ఖర్చులతో గుడి నిర్మాణం చేసి వినాయక విగ్రహం ప్రతిష్ఠించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో వైభవంగా గుడి వద్ద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తొలగింపును కాలనీ వాసులు వ్యతిరేకించారు. అయినప్పటికీ కాలనీ వాసులను లెక్క చేయకుండా వైసీపీ నేత వినాయకుడి విగ్రహం తొలగించి సమీపంలో ఉన్న సత్యమ్మ తల్లి గుడిలో అమర్చారు. కొన్ని సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించి భారీ స్థాయిలో అన్నదానం నిర్వహించేవారు. ఎంతో ప్రతిష్ట ఉన్న ఈ వినాయకుడిని తొలగించడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్లేదు సాయంకాలం దాకా ఆఫ్ చేయండి, సాయంకాలం మాట్లాడదాం. రెండు రోజులు మాట్లాడలేదు. తప్పు నామీతో తప్పు నీదంతో లేదు. తీసేస్తారు, మీరు 100 మంది అట్టుకున్నారు, 100 మంది ఉంటే నీకు సమాధానం చెప్పాను. రాయాలని చేయాలని ఒకడు వచ్చి నన్ను అడగలేదు. సరే యాదగొడు కావచ్చు, సాయంకాలం మాట్లాడదాం. సాయంకాలం మాట్లాడదాం, సాయంకాలం మాట్లాడదాం కదా. సాయంకాలం నీ కుదరపోతే దగ్గర ఎలాగరా నీ పేజ్ వచ్చింది ఎలా ఎన్ని కొడుతుంది జనం ఈ టెప్పకి తీసుకున్నారా? అలాగో ఫోటో కూడా ఉంది కదా, ఫోటో ఫోటో అలా ఆపో సార్. Thank you.
గుడి ఎక్కడికి వెళ్తున్నారు రాజీ? బొమ్మ అసలు ఎటు ఎక్కడ దిక్కు పెట్టుకుంటారు? బొమ్మకి రెడీ మళ్ళీ వచ్చి మధ్యాహ్నం కొడవైంది రేట్ల బండ దగ్గర కాకినాడ జిల్లా గండేపల్లి మార్చి 12 గండేపల్లి మండలం సూర్యపాలెం గ్రామంలో కొంచె రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 200 మంది టీడీపీలో జాయిన్ అయ్యారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. దేవన వీరబాబు, అల్లం వెంకటరంగయ్య, అనే అబ్బ అల్లం విష్ణు, కొట్టు గంగరావు, అల్లం విష్ణు, అల్లం సుబ్బారావు, ఎర్ర అబ్బ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ఎప్పుడు నన్ను అభిమానించే సూర్యపాలెం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరినీ పాత కొత్త కలయికతో పార్టీని ముందుకు నడిపిస్తామని, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల కోపంగా మార్చారని, ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద అప్పు తీసుకొస్తున్నారని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని, అమ్మఒడి అని గొప్పగా చెప్పుకుని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తారని మోసం చేసి ప్రతి సంవత్సరం కోత విధిస్తూ ఈరోజు 13,000 ఇస్తాడని, 4 సంవత్సరాలు ఇవ్వాల్సింది, ఈ సంవత్సరం ఇవ్వలేదని అన్నారు. మోహన్ రావు గారు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోవింద్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జి ఆదినారాయణ గారు, జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు భద్రం గారు, అలాగే వీరబాబు గారు, మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ సమీకరించడానికి ఆహర్నిశలు పరిశ్రమిస్తున్నటువంటి రామకృష్ణ గారు, నారాయణరావు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, ఇప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో నన్ను అన్ని వేళలా ఆశీర్వదిస్తున్నటువంటి సోరంపాలెం గ్రామ ప్రీతమ సోదరి సోదరి మనులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి నూతనంగా తిరిగి పునఃప్రవేశం చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతున్నాను. పాత కొత్త కలయికలతోటి రాబోయే రోజుల్లో మనం ఈ ఎన్నికల్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా జ్యోతుల నెహ్రూని శాసనసభ్యుడు చేయడానికో, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికో కాదు, ఈ రాష్ట్రంలో నేను నెలకొన్నటువంటి పరిస్థితుల్ని
అవగాహన చేసుకుని అర్థం చేసుకుని అన్ని వ్యవస్థలు కూడా ఇవాళ సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాలనతోటి మనం ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వ్యవస్థలే సర్వనాశనం అయిపోతున్నాయి. ఎన్హెచ్ఆర్పిఎఫ్ చైర్మన్ వారికి మరియు సభ్యులకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం వైస్ ప్రెసిడెంట్ మాచారి దుర్గ రాజేశ్వరరావు నమస్కారములు. ఏలేశ్వరం మండలంలో హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నపిల్లలకు సరైన పౌష్టిక ఆహారం లేక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ 10 మంది పిల్లలకు ఎన్హెచ్ఆర్పిఎఫ్ సంస్థ నుండి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ పెద్ద డాక్టర్ అమ్మవారి చేతుల మీదుగా అందించడం జరిగింది. పిల్లలు పట్టుకోలేదు కదా మేడం గారు నిల్చో తీసుకోండి. జస్ట్ అలా సపోర్ట్ ఉన్నాను తీసుకోండి తీసుకోండి. ప్రతిపాడులో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దివంగత నేత శ్రీ వరపుల రాజా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమడి కొండబాబు, మమ్మడివారం మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బారాజు గారు మరియు దివంగత నేత మాజీ శాసనసభ్యులు శ్రీ పర్వత చిట్టిబాబు గారి కుమార్తె దేవి దుర్గా గారు మరియు టీడీపీ శ్రేణులు, అనంతరం రాజగారి సతీమణి సత్యప్రభ గారిని పలకరించి మేమంతా మీ వెనుక ఉన్నామని ధైర్యంగా ఉండాలని చెప్పారు. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బ్రహ్మోత్సవంలో భాగంగా నరసింహుని బ్రహ్మ రథోత్సవం. మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వలన ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలంలోని సెయింట్ పాల్స్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. వేగవంతంగా కొనసాగుతున్న కొత్త వినాయకుని గుడి నిర్మాణ పనులు. ఇవి పడుకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.